फ्रेश मूवी 2022 रिलीज हॉरर थ्रिलर सरिकोत्त स्टोरी लाइन एंड स्क्रीन प्ले तो मूवी रन नेक्स्ट जरगबोये सीन मनम असल ऊहिंचलेम इक मूवी फुल एक्सप्लेनेशन लोकी वेल्ले मुंदु इलांटी मंची मंची मूवीस एक्सप्लेनेशन कोसम इप्पुडे मा चैनल नी सब्सक्राइब चेसुकोंडी एंड नोटिफिकेशन्स कोसम बेल आइकॉन नी क्लिक चेयंडी ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అవుతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్లో మనకు ఒక అమ్మాయిని చూపిస్తారు, పేరు నోవా. ఈమెకి డేటింగ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడంతో డేటింగ్ యాప్ని వాడడం మొదలు పెడుతుంది. ఇప్పటి వరకు అందులో ఉన్న 5 to 6 మెంబర్స్ని కలుస్తుంటుంది, రెస్టారెంట్లో, మూవీస్లో, కాఫీ షాప్లో వగేరా వగేరా. కానీ ఎవ్వరు సెట్ అవ్వరు, అందరూ వచ్చి దొబ్బి తిని వెళ్తారే కానీ బిల్ కూడా కట్టిన పాపను పోరు. దీంతో డేటింగ్ మీద విసుగు పుట్టి జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. నోవా ఇంకా డేటింగ్ చేయడం ఆపేస్తున్నట్టు తన ఫ్రెండ్కి చెప్తుంది. తన ఫ్రెండ్కేమో నోవా ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని కోరిక. ఇది ఇలా ఉంటే ఒకరోజు నోవా సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. అక్కడ స్ట్రేంజర్ అయిన స్టీవ్ నోవాని కలిసి ఫ్లర్ట్ చేస్తాడు. నోవా కన్ఫ్యూజన్ లో పడిపోతుంది, కానీ స్టీవ్ మాట్లాడిన మాటలకు తను ఇంప్రెస్ అవుతుంది. ఇద్దరు ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ డే నుండి నోవా స్టీవ్ తో డేటింగ్ చేస్తుంది. ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్, పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటారు. స్టీవే తన లైఫ్ పార్ట్నర్ అని నోవా బ్లైండ్ గా ఫిక్స్ అవుతుంది. ఇలా రోజు హ్యాపీగా డేస్ గడిచిపోతుంటాయి. నెక్స్ట్ డే స్టీవ్ ఒక సర్ప్రైజ్ ప్లేస్ కి తీసుకెళ్లాలనుకుంటాడు. ఈ మ్యాటర్ ని నోవా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మాలీతో షేర్ చేసుకుంటుంది. నిజం చెప్పాలంటే నోవాకి స్టీవ్ పేరు తప్ప అతని బ్యాక్గ్రౌండ్ ఏం తెలీదు. అతను ఎక్కడ ఉంటాడు, ఎలా అంటాడు, ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా అతనికి ఉండవు. దీంతో మాలీ అతని మీద డౌట్ పడుతుంది. అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు అని మాలీ నోవాకి అడ్వైజ్ ఇస్తుంది. కానీ అప్పటికే నోవా స్టీవ్ ని ఫుల్ గా ట్రస్ట్ చేస్తుంటుంది. అతని గురించి తెలియడం కోసం సిటీలోని ఫేమస్ బార్ లో పనిచేసే బార్ టెండర్ ని కలవమని నోవా మాలీకి చెప్తుంది. ఎందుకంటే అంతకుముందు బార్ టెండర్, స్టీవ్ ఇద్దరు క్లోజ్ గా మాట్లాడుకోవడం నోవా చూస్తుంటుంది. తర్వాత స్టీవ్ సర్ప్రైజ్ చోటుకి నోవాని తీసుకెళ్లడం కోసం కార్ ని స్టార్ట్ చేస్తాడు. ట్రాఫిక్ ఉండడం వల్ల డే లైట్ పోతుంది. నైట్ రైడ్ మంచిది కాదని దారిలో ఉన్న తన ఇంట్లో రెస్ట్ తీసుకొని మార్నింగ్ బయలుదేరదామని స్టీవ్ అంటాడు. దానికి నోవా కూడా ఒప్పుకుంటుంది. స్టీవ్ నోవాని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ బిల్డింగ్ చాలా లగ్జూరియస్ గా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే స్టీవ్ చాలా రిచ్ అని మనకు అర్థమైపోతుంది. మాటల్లో నోవా ఏం జాబ్ చేస్తావని స్టీవ్ ని అడగ్గా అతను ఏం ఆన్సర్ ఇవ్వడు. ఆ నైట్ మందు తాగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. స్టీవ్ కాక్టైల్ లో మత్తు మందుని కలిపి నోవాకి ఇస్తాడు. అది తాగిన ఆమె అన్కాన్షియస్ అవుతుంది. లేచి చూసేసరికి ఒక రూమ్ లో స్టీవ్ నోవాని బంధించి ఉంటాడు. ముందు నోవా స్టీవ్ తన మీద ప్రాంక్ చేస్తున్నాడు అనుకుంటుంది, కానీ అతను సీరియస్ గా ఉండడంతో రేప్ చేస్తాడేమో అని వదిలేయమని స్టీవ్ ని బ్రతిమిలాడుతుంది. ఇప్పుడే స్టీవ్ ఒరిజినల్ ఐడెంటిటీ మనకు బయటపడుతుంది. అతను నోవాని రేప్ చేయడం కోసమో ఇంకా వేరే దానికోసమో కిడ్నాప్ చేయలేదు. యాక్చువల్ గా స్టీవ్ ఒక సటానిక్ ఆర్గనైజేషన్ లో చీఫ్ మెంబర్. ఆ గ్రూప్ కి స్టీవ్ చాలా పెద్ద అమౌంట్ కి మనుషుల మాంసాన్ని అమ్ముతుంటాడు. అమ్మాయిలని లవ్ చేస్తున్నట్టు నటించి ట్రాప్ చేసి రోజు కొంచెం మాంసాన్ని కట్ చేసి వాటిని పార్సిల్ చేస్తుంటాడు. ఈ విధంగా స్టీవ్ ఒక ధనవంతుడవుతాడు. సటానిక్ గ్రూప్ లోని వాళ్ళు అమ్మాయిల మాంసాన్ని ఫ్రెష్ గా ఉండాలని కోరుకుంటారు. వాటిని టేస్ట్ చేసి ఫుల్ గా సాటిస్ఫై అవుతుంటారు. దీనికోసం వాళ్ళు ఏకంగా ఒక వెబ్సైట్ ని రన్ చేస్తూ ఉంటారు. ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో వస్తువులని అమ్మినంత ఈజీగా అమ్మాయిల మాంసాన్ని అమ్ముతుంటారు. స్టీవ్ గాడైతే మహాఘోరం. అమ్మాయిల మాంసాన్ని వెరైటీగా వండుతూ రోజు తింటూ ఉంటాడు. సటానిక్ గ్రూప్ వాళ్ళు వీటికి ఫుల్ గా అడిక్ట్ అవుతారు. ఈ మ్యాటర్ ని స్టీవ్ నోవాకి కూల్ గా చెప్తాడు. ఈ విషయం విన్న నోవా మైండ్ బ్లాక్ అవుతుంది. నన్ను విడిచిపెట్టు, నేను ఎవ్వరికి చెప్పను, ఈ ఊరు వదిలి వెళ్లిపోతా, నన్ను వదిలే అని స్టీవ్ ని ఎంతగానో రిక్వెస్ట్ చేస్తుంది. కానీ అతను మాట వినడు. అల్లరి చేస్తే తొందరగా చంపేస్తా, లేకుంటే రోజు కొంచెం కొంచెం బాడీ పార్ట్ ని కట్ చేస్తా, ఆలోచించుకో అని చెప్పి స్టీవ్ వెళ్ళిపోతాడు. తన బెస్ట్ ఫ్రెండ్ చెప్తున్నా కూడా వినకుండా స్టీవ్ ని లవ్ చేసినందుకు నోవా బాధపడుతుంది. ఆ రూమ్ నుండి ఎస్కేప్ అవ్వడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ కుదరదు. అది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెక్యూరిటీతో నిర్మించి ఉంటాడు. పైగా సౌండ్ ప్రూఫ్. ఆ బిల్డింగ్ నుండి ఎంత అరిచినా సౌండ్ బయటికి వినపడదు. ఏడుస్తూ కూర్చున్న నోవాకి పక్కన సెల్ లో ఈమెలాగే కిడ్నాప్ అయిపడి ఉన్న పెన్ని ధైర్యం చెప్తుంది. ఫస్ట్ డే కదా, ఏం భయపడకు, అలవాటైపోతుందిలే అని చెప్తుంది. ఇంకో పక్క సెల్ నుండి అన్నోన్ అమ్మాయి పాటలు పాడుతుండడం నోవా వింటుంది. తన పేరే మెలిసా. ఆమె కూడా కిడ్నాప్ అయి ఉంటుంది. స్టీవ్ నిజస్వరూపం తెలుసుకుని పిచ్చిదవుతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. వెళ్లి 2-3 డేస్ అవుతున్నా నోవా నుండి ఏం మెసేజ్ లేదని టెన్షన్ పడిన ఫ్రెండ్ మాలీ నోవాకి కాల్ చేస్తుంది. మొబైల్ స్టీవ్ చేతిలో ఉండడంతో అతను ఆన్సర్ చేయడు, కానీ గూగుల్ నుండి డౌన్లోడ్ చేసిన వాటర్ ఫాల్ ఫోటోని వాట్సాప్ చేస్తాడు. దాని కింద, నేను స్టీవ్ తో ఎంజాయ్ చేస్తున్నా,
డిస్టర్బ్ చేయకు అని నోవాలాగా మెసేజ్ పంపుతాడు. కానీ మాలీకి ఇక్కడే డౌట్ వస్తుంది. నోవా ఒక ప్యాటర్న్ లో మెసేజ్ ని టైప్ చేస్తుంది, పైగా లవ్ యూ అని పెడితే లవ్ యూ మోర్ అని రిప్లై ఇస్తుంది. ఇది వీళ్ళ కోడ్ లాంగ్వేజ్ అన్నమాట. కానీ ఇప్పుడు జరిగిన చాటింగ్ లో సీవ్ ఇమోజీ పెట్టడంతో మాలీ అనుమాన పడడం స్టార్ట్ చేస్తుంది. దీంతో వెంటనే తను బార్కి వెళ్ళి బార్ టెండర్ ని స్టీవ్ గురించి అడగడం మొదలు పెడుతుంది. ఇంకోవైపు నోవా తప్పించుకునేందుకు అన్ని విధాలా ట్రై చేస్తుంది. స్టీవ్ ని పిలిచి వాష్రూమ్ కి వెళ్ళాలి, స్నానం చేయాలి, బాత్రూమ్ కి తీసుకెళ్ళు అని రిక్వెస్ట్ చేస్తుంది. ఆమెని నమ్మిన స్టీవ్ బాత్రూమ్ వైపు తీసుకెళ్తాడు. సడన్ గా దారి మధ్యలో నోవా స్టీవ్ ని తోసేసి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ డోర్స్ అన్ని లాక్ చేసుకుని ఉండడం వల్ల ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది. దాంతో కోపం వచ్చిన స్టీవ్ నోవా ని కొడుతూ టార్చర్ చేస్తాడు. చెప్తున్నా కూడా మాట వినకుండా పారిపో ట్రై చేసిన నోవాకి పనిష్మెంట్ ఇస్తాడు. ఆమెకి మత్తు మందుని ఇచ్చి సర్జరీని చేస్తాడు. నోవా బ్యాక్ సైడ్ పార్ట్ ని కోసి దాన్ని అమ్మేస్తాడు. ఈ సర్జరీ వల్ల నోవా సరిగ్గా నడవలేదు, అంటే ఇక మీద ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయదు. స్టీవ్ ఆమెకి సారీ చెప్తాడు, కానీ తప్పలేదు అని కూడా చెప్తాడు. నోవా ఎస్కేప్ అయ్యే ఆలోచనని పక్కన పెడుతుంది. కానీ అదే టైంలో పెన్ని నోవాకి లాస్ట్ హోప్ గా ఒక అడ్వైజ్ ఇస్తుంది. ఆమె మాట్లాడుతూ, స్టీవ్ నిన్ను ప్రేమిస్తున్నాడు, దాన్ని నువ్వు సరిగ్గా వాడుకో, ఛాన్స్ వచ్చినప్పుడు ప్లాన్ ని అమలు చేయని చెప్తుంది. ఈ మాటలు విన్న నోవాకి ఆశలు మళ్ళీ చిగురిస్తాయి. బార్ టెండర్ అయిన పాల్ ని మాలీ స్టీవ్ గురించి అడగడం మొదలు పెడుతుంది. అతని పేరు స్టీవ్ కాదని, ఒరిజినల్ పేరు బ్రెండన్ అని చెప్తాడు. ఈ లీడ్ ని మాలీ సరిగ్గా యూజ్ చేసుకుంటుంది. నెట్ లో బ్రెండన్ పేరు మీద సర్చ్ చేస్తే కొన్ని స్ట్రేంజ్ విషయాలు బయటపడతాయి. స్టీవ్ ఒరిజినల్ పేరు బ్రెండన్ అని, అతని మీద ఇంతకు ముందు కూడా చాలా క్రిమినల్ కేసెస్ నమోదై ఉంటాయి. బ్రెండన్ కి ఆల్రెడీ పెళ్లి కూడా అయింది. అతని ఇంటి అడ్రస్ ని వెతుక్కుంటూ మాలీ వెళ్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మాలీ ఫ్రెండ్ అయిన పాల్ కి మెసేజ్ చేస్తుంది. ఒకవేళ నేను ఆ ఇంట్లో నుండి తిరిగి రాకుంటే, నీ మెసేజెస్ కి రిప్లై ఇవ్వకుంటే పోలీసులకి కాల్ చేయని చెప్తుంది. పాల్ కూడా మాలీకి కోఆపరేట్ చేస్తాడు. మాలీ బ్రెండన్ ఇంటి డోర్ ని కొట్టగా బ్రెండన్ ఒరిజినల్ వైఫ్ అండ్ డోర్ ని ఓపెన్ చేస్తుంది. ఆమెకి జరిగిన విషయం చెప్పి ఇలా తన ఫ్రెండ్ నోవాతో ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నాడని చెప్తుంది. కానీ తన హస్బెండ్ గురించి వేసిన ఈ క్లెయిమ్స్ అన్ని అబద్ధాలు అని, అతను ఎంతో మంచివాడని ఆన్ అంటుంది. మాలీని బయటికి వెళ్ళిపోమని చెప్తుంది. మాలీ బ్రెండన్ నిజస్వరూపం గురించి ఎంత చెప్పినా ఆన్ నమ్మదు. ఆ టైంలోనే వర్క్ ని ముగించుకొని వచ్చిన స్టీవ్ అలియాస్ బ్రెండన్ మాలీని కలుస్తాడు. మాలీ కావాలని అతనికి నోవా ఫోటోని చూపించి టెన్షన్ పడేట్టు చేస్తుంది. బ్రెండన్ యాక్టింగ్ చేస్తూ, తను ఎవరో నాకు తెలియదు, మీరు బయలుదేరండి అని టెన్షన్ పడతాడు. ఆ టైంలోనే మాలీ నోవా ఫోన్ కి కాల్ చేస్తుంది. నోవా మొబైల్ ని వెంట తెచ్చుకున్న బ్రెండన్ దాన్ని సైలెంట్ లో పెట్టడం మర్చిపోవడంతో దొరికిపోతాడు. కానీ ఇక్కడే మేజర్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. మంచిది అనుకుని పొరబడిన అతని వైఫ్ ఆన్ కూడా బ్రెండన్ టీమే. అంటే తన హస్బెండ్ చేసే పని గురించి మొత్తం విషయం ఆన్ కి తెలుసు. యాక్చువల్ గా ఆన్ ని కూడా బ్రెండన్ చీట్ చేసి ఉంటాడు. లవ్ చేస్తున్నానని చెప్పి ఆమెను ట్రాప్ చేసి ఉంటాడు. సర్జరీలో ఆన్ కాలుని కట్ చేసి ఆ మాంసాన్ని అమ్మేసి ఉంటాడు. కానీ అతను ఆమెను నిజంగా లవ్ చేసినందుకు గాను చంపేయకుండా పెళ్లి చేసుకుని ఉంటాడు. ఆమెకి ఒక ప్రాస్థెటిక్ లెగ్ ని కొనిస్తాడు. ఎమోషనల్ గా ఆన్ ని బ్లాక్మెయిల్ చేసి తను ఈ సీక్రెట్ ని బయట రివీల్ చేయకూడదని కండిషన్ ని పెడతాడు. పిల్లల కోసం ఆన్ బ్రెండన్ చేసే అరాచకాలను చూడడం అలవాటు చేసుకుంటుంది. ఇప్పుడు ఈ నిజాన్ని తెలుసుకున్న మాలీ తలని ఆన్ పగలగొడుతుంది. ఆమెకి కూడా మత్తు మందుని ఇచ్చి బ్రెండన్ గెస్ట్ హౌస్ లో నోవా పక్క సెల్ లో బంధిస్తాడు. మాలీ కిడ్నాప్ అయిన మరుక్షణం నుండి తన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో ఏదో తప్పు జరగబోతుందని ఊహించిన పాల్ మాలీ టెక్స్ట్ చేసిన అడ్రస్ కి బయలుదేరతాడు. ఇంకోవైపు మాలీని కిడ్నాప్ చేసిన విషయం తెలియని నోవా బ్రెండన్ ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను ఇక మీద ఎస్కేప్ అవ్వను, నేను లవ్ చేస్తున్నాను, ఉన్న కొన్ని రోజులైనా నీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అని నోవా బ్రెండన్ తో చెప్పి అతనికి షాక్ ఇస్తుంది. అతను నోవాని పూర్తిగా నమ్మడం కోసం మనిషి మాంసాన్ని రుచి చూడాలని ఉందని కూడా చెప్తుంది. దీంతో బ్రెండన్ మెల్లిసా లివర్ ని వెరైటీగా వండి నోవాకి వడ్డిస్తాడు. తను ఇష్టం ఉన్నట్టే దాన్ని ఫోర్స్ఫుల్ గా తింటుంది. తర్వాత వాంతులు చేసుకుంటుంది. ఏం పర్లేదు, నీకు ఇది కొత్త కదా, అలాగే ఉంటుంది, అలవాటు అవుతుందని బ్రెండన్ చెప్పుకొస్తాడు. తర్వాత రోజు క్యాండిల్ లైట్ డిన్నర్ అని బ్రెండన్ ఆ ఇంట్లోనే టేబుల్ ని అరేంజ్ చేస్తాడు. నోవాకి పింక్ డ్రెస్ ని గిఫ్ట్ గా ఇచ్చి రెడీ అవ్వమంటాడు. ఆ రోజు పెన్ని మాట్లాడుతూ, నీకు ఇదే చివరి అవకాశం, బ్రెండన్ నిన్ను పూర్తిగా నమ్ముతున్నాడు, దీన్ని సరిగ్గా యూజ్ చేసుకో అని అడ్వైజ్ ఇస్తుంది. దాంతో నోవా ఫైనల్ ట్రై కి సిద్ధం అవుతుంది. పింక్ డ్రెస్ లో చాలా అందంగా ఉండడంతో బ్రెండన్ ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఆన్ ని ఎలాగైతే ట్రూగా లవ్ చేశాడో అదే విధంగా నోవాని కూడా బ్రెండన్ లవ్ చేస్తుంటాడు. అందుకే ఆమెని అప్పుడే చంపడు. సైకోలో జనరల్ గా అల్లరి చేస్తూ మాట వినకుండా ఉన్నప్పుడే కోపం వచ్చే విక్టిమ్స్ ని చంపుతారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ రివర్స్. నోవా బ్రెండన్ కి కోఆపరేట్ చేస్తూ
ఉండడంతో ఆమె మాయలో బ్రెండన్ పడిపోతాడు. డిన్నర్ కి ముందు ఒక సీక్రెట్ కబర్డ్ ని అతను నోవాకి చూపిస్తాడు. అందులో బ్రెండన్ ఇది వరకు మోసం చేసి చంపేసిన చాలా మంది అమ్మాయిల ఫోటోలు, వాళ్ళ వస్తువులు అక్కడ ఉంటాయి. అందులో రీసెంట్ గా కిడ్నాప్ చేసిన తన ఫ్రెండ్ మాలీ కూడా ఉందని ఇప్పుడే నోవా తెలుసుకుంటుంది. తర్వాత డిన్నర్ కోసం బ్రెండన్ బ్రెస్ట్ ని వండి నోవాకి తినిపిస్తాడు. తర్వాత పాటలు పెట్టి ఇద్దరు హ్యాపీగా డాన్స్ చేస్తారు. బ్రెండన్ వైన్ తాగి కంట్రోల్ కోల్పోతాడు. అప్పుడే నోవా తన ప్లాన్ ని యాక్షన్ లోకి తెస్తుంది. ఫుల్ గా నోవా బ్రెండన్ ని ఫ్లర్ట్ చేసి అతన్ని సెక్షువల్ గా టెంప్ చేస్తుంది. అతను ప్రపంచాన్ని మర్చిపోయేట్టు చేస్తుంది. సడన్ గా అతని అంగాన్ని కొరికేసి నడవకుండా చేస్తుంది. బ్రెండన్ నొప్పితో అల్లాడుతూ కింద పడిపోతాడు. నోవా అక్కడ నుండి వెంటనే ప్రతి సెల్ కి వెళ్లి మాలీని వెతకడం స్టార్ట్ చేస్తుంది. మెలిసా ఆల్రెడీ చనిపోయింది, సో ఇప్పుడు మాలీ ఇంకా పెన్ని మాత్రమే బ్రతికి ఉంటారు. ఇద్దరి కట్లు విప్పి అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తారు. కానీ అంత నొప్పిలో కూడా బ్రెండన్ మంచి ఫైట్ ని ఇస్తాడు. ముగ్గురు అమ్మాయిలని అడ్డుకుంటాడు. ఇలా కాసేపు ఫైట్ జరిగాక బ్రెండన్ ని గాయపరిచి ముగ్గురు ఇంట్లో నుండి బయటపడతారు. సిటీకి వెళ్ళాలి అంటే వీళ్ళు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ ఆల్రెడీ పెన్ని లెఫ్ట్ లెగ్ ని కట్ చేయడంతో ఆమె నడవలేదు. నోవా మాలీల హెల్త్ కూడా బాగోదు. ఇది వరకు పాల్ కి అడ్రస్ ని మాలీ టెక్స్ట్ చేసి ఉండడం వల్ల అతను బ్రెండన్ ఇంటికి చేరుకుంటాడు. కానీ భయపడుతూ బయటే ఉండిపోతాడు. ఆ టైంలోనే అక్కడికి బ్రెండన్ వైఫ్ అండ్ ఇంకా సటానిక్ గ్రూప్ ఇంకో మెంబర్ అయిన అలెక్స్ వస్తారు. బ్రెండన్ డ్రాలో ఉన్న గన్ ని బయటికి తీసి ముగ్గురు అమ్మాయిలని ఫాలో అవుతాడు. గట్టిగా అరుస్తూ వాళ్ళ వైపు షూట్ చేస్తాడు. గన్ సౌండ్స్ విన్న అండ్ అలెక్స్ లు ఇంట్లోకి వెళ్లి చూస్తే ఎవ్వరూ కనిపించరు. సౌండ్స్ వినపడిన ప్లేస్ కి చేరుకుంటారు. అది ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. ఇవే గన్ సౌండ్స్ ని పాల్ కూడా వింటాడు. భయపడిన అతను వెనకడుగు వేస్తాడు. ఇక్కడ ప్రాణాల కోసం ఫైట్ చేస్తున్న ముగ్గురు అమ్మాయిలు గన్ షూటింగ్స్ నుండి ఎస్కేప్ అవ్వడానికి చెట్ల మధ్య దాక్కుంటారు. అలా దాక్కుంటూ సరిగ్గా నడవలేని బ్రెండన్ ని చావు దెబ్బతీస్తారు. అతని చేతిలో ఉన్న గన్ని నోవా లాక్కుంటుంది. దాంతో షూట్ చేసి బ్రెండన్ ని చంపేస్తుంది. అప్పుడే స్పాట్ కి యాన్ ఇంకా అలెక్స్ లు చేరుకుంటారు. మాలీ అలెక్స్ ని చంపగా ఇంకోవైపు యాన్ కి నోవా కి మధ్య ఫైట్ జరుగుతుంది. నోవా కార్ కీస్ ని యాన్ గొంతులో గుచ్చి ఆమెను చంపేస్తుంది. తర్వాత ముగ్గురు అమ్మాయిలు ప్రాణాలతో బయటపడతారు. బిగినింగ్ లో నోవా ఒక అబ్బాయితో డేటింగ్ చేసి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు నోవా ఫోన్ కి అతను మెసేజ్ చేస్తాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఎండ్ క్రెడిట్స్ లో మనకు సటానిక్ గ్రూప్ వాళ్ళు టేబుల్ దగ్గర కూర్చొని అమ్మాయిల మాంసాన్ని ఆరగించడం చూపిస్తారు. అంటే ఈ గ్రూప్ కి చీఫ్ బ్రెండన్ ఒక్కడే కాదని, అతను చనిపోయినా కూడా ఈ నెట్వర్క్ రన్ అవుతుందని మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.